బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా టుడే సంస్థ సి కలిసి ఓ సర్వే నిర్వహించింది ఆ సర్వేలో సంచలన విషయాలు చెప్పింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మూర్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ లోక్సభ స్థానాలకు సంబంధించి సర్వే చేసింది సర్వేలో సంచలన విషయాలను చెప్పింది ఒకసారి సర్వేలో ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించిదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత ఎవరికి ఎంత ఓట్ షేర్ వచ్చింది ఎవరికి ఎంత ఓట్ షేర్ ఇచ్చింది చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా డిసెంబరు పదిహేను రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ సర్వే చేసింది ఈ సర్వేలో దాదాపు లక్ష నలభై తొమ్మిది వేల లక్ష నలభై తొమ్మిది వేల తొంభై రెండు శాంపుల్స్ బేస్ చేసుకుని అంటే మొత్తం దేశంలో ఉన్న లోక్సభ స్థానాలన్నిటికీ కలిపి లక్ష నలభై తొమ్మిది వేల తొంభై రెండు శాంపుల్స్ని సేకరించి ఈ ఫలితాలను ఈ సర్వే చేస్తున్నానే చెప్పుకోవాలి సార్ ఈ సర్వేలో ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గాను పార్టీల వారిగా సీట్ల అంచనా రెండు వేల ఇరవై నాలుగు కి సంబంధించి చూస్తే కనుక ప్రెసెంట్ వైసీపీకి ఎనిమిది స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తోంది ఆ సర్వే అలాగే తెలుగుదేశం పార్టీకి పదిహేడు స్థానాలు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా చూసుకుంటే కనుక బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ అని చెప్పింది ఎన్డీఏ అలయన్స్ లో జనసేనని చూపించదా లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దీంట్లో జనసేనని చూపించిందని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం ఇక్కడ మిగిలిందనే చెప్పుకోవాలి ఒకసారి నెక్స్ట్ ఎవరికి ఎంత ఓట్ షేర్ ఇచ్చింది ఎవరికి ఎంత ఓట్ షేర్ రావచ్చు అని చెప్పి సర్వే అంచనా వేసిన సార్ చూసే ప్రయత్నం చేద్దాం అది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అంచనా అలాగే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి ఆ ఫలితాలు మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ మీరు చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది శాతం ఓట్ షేర్ దక్కిందని చెప్పి ఓట్ షేర్ అని చెప్పి అప్పుడు అంచనా వేస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి చూస్తే కనుక నలభై ఒక్క శాతం ఒక్కసారి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఐదు శాతం ఓట్ షేర్ దక్కచ్చు పార్లమెంటరీ స్థానాలకు అని చెప్పి చెప్తోంది ఈ సర్వే అలాగే ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు శాతం అలాగే కాంగ్రెస్కి సంబంధించి మూడు శాతం అలాగే ఇతరులు తొమ్మిది శాతంగా ఉండొచ్చని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ సర్వే ఫలితాలని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చేసిన ఫలితాలకు సంబంధించి మీరు చూస్తున్నారు మొత్తం లక్ష నలభై తొమ్మిది వేల తొంభై రెండు దేశవ్యాప్తంగా ఎన్నైతే పార్లమెంటు స్థానాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి లక్ష నలభై తొమ్మిది వేల తొంభై రెండు శాంపిల్స్ని సేకరించి వాటి నుంచి వచ్చిన ఫలితాలను ఈరోజు విమనించే ప్రయత్నం చేస్తున్నాం ఇండియా టుడే సీ ఓటర్ సర్వేకి ఫలితాలకు సంబంధించి అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్ షేర్ దక్క దక్కచ్చు అని చెప్పి అప్పుడు అంచనా వేస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీకి నలభై శాతం భారతీయ జనతా పార్టీకి ఒక్క శాతం అలాగే కాంగ్రెస్ కూడా ఒక్క శాతం ఇతరులు కూడా తొమ్మిది శాతం మీరు చూస్తే కనుక ఇతరుల విషయంలో కాన్స్టెంట్గా ఎక్కడా కూడా నంబర్ మారలేదు అలాగే కాంగ్రెస్కి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు శాతం పెరిగిందనే చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీకి ఒక్క శాతమే పెరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అప్పుడు నలభై ఉంటాయి ఇప్పుడు నలభై ఐదు అంటే దాదాపు ఐదు శాతం పెరిగింది ఇక్కడ వైసీపీకి నలభై తొమ్మిది గతంలో ఉంటే ఇప్పుడు నలభై ఒక్క శాతం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సర్వే ఎప్పుడు చేశారంటే గనక డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై ఎనిమిది అంటే పొత్తుల విషయం దాదాపు సెప్టెంబర్ లో పొత్తును ప్రకటించింది తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే ఈ రెండింటికి సంబంధించి పొత్తు కుదిరిన తర్వాత అంటే డిసెంబర్ పదిహేను నుంచి ఈ సర్వే ఫలితాలకు సంబంధించి మనం చూస్తున్నాం ఏంటి ఇదే ఈ క్వశ్చన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్ గా చూసుకుంటే డెవలప్మెంట్స్ చాలా వేగంగా చోటు చేసుకున్నాయి కీలకమైన డెవలప్మెంట్స్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది ఏమైనా మార్పులు చేర్పులు జరగచ్చా ఒకసారి చేసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజేష్ ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం రాజేష్ కొద్దిసేపటి క్రితమే ఇండియా టుడే సీ సర్వే సంయుక్త సర్వే మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూస్తున్నాం దాదాపుగా రిజల్ట్స్ అంటే రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే ఇరవై రెండు మూడు ఉంటే కనుక ఇప్పుడు మొత్తం ఆ నెంబర్ మారిందనేది చెప్పుకోవాలి వైసీపీకి ఎనిమిది తెలుగుదేశం పార్టీకి పదిహేడు అంటుంది ఏంటి పొత్తులో ఈక్వేషన్స్ చూసిన తర్వాత కూడా నెంబర్ మారే అవకాశం ఉందని అనుకోవచ్చు ఇక్కడ ఖచ్చితంగా మారే అవకాశం ఉందనే చెప్పాలి సచిన్ ఎందుకంటే ఇప్పుడు నేను మూడు రోజుల నుంచి కొన్ని ఈక్వేషన్స్ మారుతూనే ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తు మాత్రమే ఉంది ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా యాడ్ అవుతున్న నేపథ్యంలో ఆ ఈక్వేషన్స్ మారే అవకాశం ఖచ్చితంగా ఉంది అది టీడీపీకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనేది అంశం పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఆ అంశ సంఖ్య అయితే మారే అవకాశం కనబడుతుంది ఒకసారి మనం రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి ఇచ్చినటువంటి ఆ లెక్కలు చూస్తే కనుక ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల్లో కానీ టీడీపీకి కొంత బూస్టి బూస్ట్అప్ ఇచ్చేలాగానే సీ వాటర్ సర్వే ఇండియా టుడే సర్వే ఉందని చెప్పాలి అయితే నలభై తొమ్మిది శాతం ఉన్నటువంటి వైసీపీ నలభై శాతానికి పడిపోవడం నలభై నుంచి నలభై నలభై శాతం ఉన్న టీడీపీ నలభై ఐదు శాతానికి గ్రాఫ్ పెంచుకోవడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీ కొంత పాజిటివ్ అంశంగా చూడాలి అయితే ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గతంలో వన్ పర్సెంట్ వచ్చింది బీజేపీ కూడా వన్ పర్సెంట్ వచ్చింది కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మూడు పర్సెంట్ చూపిస్తుంది అదేవిధంగా బీజేపీకి వన్ టూ పర్సెంట్ చూపిస్తుంది అంటే ఒకటి అదేవిధంగా కాంగ్రెస్ రెండు శాతం ఓట్ షేర్ని అయితే పెంచుకున్నాయి అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మూడు పార్టీ ఎలయన్స్ పెట్టుకుంటే కనుక ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే జనసేనాన్ని ప్రస్తావించలేదు అదర్స్ కేటగిరీలోనే జనసేనాన్ని పెట్టారు కాబట్టి జనసేనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆరు పాయింట్ తొమ్మిది ఓట్ షేర్ అనేది వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా తొమ్మిది నుంచి పది శాతం వరకు అనేది ఆ పార్టీ శ్రేణిలో చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ తొమ్మిది నుంచి పది శాతం పెరిగితే కనుక అది అదనంగా నలభై శాతం టీడీపీ ఉంది కాబట్టి పది శాతం పెరిగే జనసేన యాడింగ్ అయితే కనుక ఖచ్చితంగా అది యాభై ఐదు యాభై ఆరు శాతం ఓట్ షేరింగ్ వచ్చి వస్తుందనే భావనలో శ్రీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కలిసి వచ్చే అంశంగా మనం చూడాల్సిన అవసరం కనబడుతుంది ఎంపీల విషయానికి చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇరవై రెండు స్థానాల్లో లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది టీడీపీ కేవలం మూడు స్థానాలు మాత్రం కైవసేస్తుంది కానీ ఈరోజు చాలా వేరియేషన్ కనబడుతుంది ఇరవై రెండు స్థానాల నుంచి ఇప్పుడు ఎనిమిది స్థానాలకి వైసీపీకి వైసీపీ పడిపోయిందని చెప్పాలి సి వాటర్ సర్వే ప్రకారం కానీ టీడీపీ ఇక్కడ నుంచి చూస్తే కనుక మూడు స్థానాల నుంచి పదిహేడు స్థానాల వరకు పెంచుకుంది అంటే ఇక్కడ టీడీపీ జనసేన కలిపి పదిహేడు స్థానాలనేది మనం సీ ఓటర్ సర్వే ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సర్వే చేసినటువంటి కాల అంటే టైం పీరియడ్ చూస్తే కనుక డిసెంబర్ పదమూడు నుంచి జనవరి ఇరవై ఎనిమిది వరకు అంటే ఈ ఈ కాలం ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తు ఖరారైపోయిన టైం కాబట్టి ఖచ్చితంగా రెండు పార్టీలు కలిపి ఈ సర్వే చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి టీడీపీ జనసేన కూటమికి పదిహేడు స్థానాలు వచ్చాయని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ డాన్ అవుతుంది కాబట్టి ఆ సంఖ్యాన పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఈ రెండు నెలల్లో ఓటర్ మైండ్ సెట్ మారితే బీజేపీ టీడీపీ జనసేనతో కనడం వల్ల ఏదన్నా మైనార్టీ ఓటు బ్యాంకు దూరం అయితే కనుక ఓట్లు ఓట్లు సీట్ల సంఖ్య తగ్గుతుందని ఒక అంచనా వేస్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని కూడా మనం పరిగణన తీసుకోవాలి ఒకవేళ బీజేపీ యాడ్ అయితే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అనేది కొంతమంది చెప్తున్న మాట కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు అంటే పదిహేడు ఫిగర్ అనేది పెరుగుతుందో తరుగుతుందనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం కనబడుతుంది ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే జనసేన పార్టీని యాడ్ చేయలేదు కాబట్టి జనసేన పార్టీ ఎంత ఎంత ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటే అది ఖచ్చితంగా కూటమికి లాభించే అంశం కనబడుతుంది ఎందుకంటే నలభై శాతం ఆల్రెడీ టిడిపి సాధిస్తుంది కాబట్టి దానికి చూస్తే కనుక ఇక్కడికి వద్దాం ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఫిగర్స్ తెలుగుదేశం పార్టీకి పదిహేడు వైసీపీకి ఎనిమిది అని చూపిస్తాం తప్ప ఎక్కడ కూడా భా భారతీయ జనతా పార్టీ కావచ్చు లేకపోతే మిగతా ఈవెన్ జనసేన విషయంలో కూడా ఒక సీటు కూడా ఎక్కడ చూపించని పరిస్థితి అంటే పొత్తు ఖరారు అయిన తర్వాత కూడా సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం అంటే ఇక్కడ జనసేనని ఇతరులో చూపించింది అనుకు అనుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఒక ఒక సీటు కూడా ఎక్కడక్కడ కనిపించే పరిస్థితి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కనుక పొత్తు ఖరారైతే ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ నంబర్ ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు ఇక్కడ ఖచ్చితంగా మారతాయి అనేది ప్రధానంగా టీడీపీ కానీ జనసేన కానీ చెప్తుంది మూడు పార్టీలు ముందుకు వెళితే రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అవుతుంది అత్యధిక సంఖ్యలో అటు లోక్సభ అసెంబ్లీ స్థానాలు గెలవాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతుంది ఆ రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ చేస్తామని భావిస్తుంది అందుకే బీజేపీతో పొత్తులో వెళ్లాలని రెండు పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని నడ్డాతో భేటీ అయినా రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళి వీళ్ళతో మాట్లాడినా అది పొత్తులో భాగంగా కాబట్టి ఖచ్చితంగా కొంత బలం పెరుగుతుంది బీజేపీ కూడా ఉండడం ద్వారా ఆల్రెడీ పదేళ్లు దేశాన్ని పాలించినటువంటి భారతీయ జనతా పార్టీ ఉండడం అదనపు బలంగానే ఉంటుంది అనేది ఆ పార్టీలు భావిస్తున్నా కాబట్టి బీజేపీతో పొత్తు కోసం తహతలాడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సంఖ్య పెరుగుతుందనే ఆశలో వాళ్ళు ఉన్నారు కానీ ప్రతిపక్ష అంటే అధికార పార్టీ మాత్రం ఒకటే చెబుతుంది మైనార్టీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కలిస్తే దూరం అవుతుంది కాబట్టి అది టీడీపీ జనసేన కూటమి కొంత ఇబ్బంది కలిగించే అంశం అని వైసీపీ కూడా భావిస్తున్న నేపథ్యంలో అది ఏ విధంగా అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత మనం అంచనా వేయగలం కానీ ప్రస్తుతం అయితే టీడీపీ జనసేన మాత్రం చాలా హోప్ పెట్టుకునే భారతీయ జనతా పార్టీ కలవడం ద్వారా ఖచ్చితంగా ఓట్లు సీట్ల షేరింగ్ అంతా పెంచుకోవచ్చు అనేది రెండు పార్టీలు వ్యూహంగా కనబడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని కలుపుకోవాలని ఆలోచన చేస్తుంది మరోవైపు వైసీపీ ఇప్పటివరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు ఉండదు సింగిల్గానే వెళ్తామని ఆ పార్టీ ప్రకటించే నేపథ్యంలో దీని ఇంపాక్ట్ ఏముంటుంది అంటే మూడు పార్టీలు కలవడం ద్వారా వైసీపీకి ఇప్పుడు ప్రకటించినటువంటి ఎనిమిది స్థానాలు వస్తే ఇంకా తగ్గుతాయా లేకపోతే భారతీయ జనతా పార్టీ చేరడం వల్ల వైసీపీకి లాభం చేకూర్చి ఈ పార్టీకి ఏమైనా అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా క్లారిటీ అయితే రాబోయే ఎన్నికల్లో తేలబోతుందని చెప్పాలి ఏదైనా ఇది ఒక పాజిటివ్ గానే తెలుగుదేశం జనసేన శ్రేణులు చూస్తున్నాయి సర్వే వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత వాళ్ళు సంబరాలు చేసుకున్నారు ఖచ్చితంగా ఇదే నిజమవుతుంది రెండు పార్టీలు కలిస్తే క్లీన్ దిశగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో వెళ్తామని వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో సీ వాటర్ ఇండియా టుడే సర్వే వాళ్ళ కొంత పాజిటివ్ గా కనబడుతుంది కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ఈ సర్వేని కొట్టుబడేస్తున్నారు జనం పల్స్ వేరే విధంగా ఉంది ఖచ్చితంగా సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టబడుతున్నారు ఐదేళ్లగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారని చెబుతున్న నేపథ్యంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది కానీ ఇప్పుడైతే ఈ రెండు పార్టీలు జనసేన టీడీపీ మాత్రం ఖచ్చితంగా ఈ సర్వే పాజిటివ్ తీసుకుని ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనబడుతుంది భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అని అవుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మూడు పార్టీలు కొంత పాజిటివ్గా ముందుకెళ్ళి కాంగ్రెస్ గురించి కూడా ప్రస్తావించుకుందాం ఎందుకంటే షర్మిల రాక ఎందుకంటే ఇన్ఫాక్ట్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో మనం చూసుకుంటే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఇరవై ఎనిమిది కానీ మనం చూసుకుంటే దాదాపుగా జనవరి పద్నాలుగు కావచ్చు లేకపోతే తను జాయిన్ అయిన తర్వాత యాక్టివ్ గా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చింది ఎప్పుడైతే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అంటే జనవరి ఇరవై ఎనిమిది ఆ దాదాపు ఎండింగ్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఉధృతంగా వెళ్తున్న పరిస్థితి కాబట్టి షర్మిల రాక కూడా ఈక్వేషన్స్ మార్చే అవకాశం ఉంది సర్వే ఫలితాన్ని కాస్త తారుమారు చేసే అవకాశం ఉందనుకోవచ్చు అక్కడ ఖచ్చితంగా ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాలు కానీ సీనియర్లు చెబుతున్న మాట ఎందుకంటే షర్మిల తన ప్రస్థానాన్ని అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడో తారీఖున ఏపీ పిసిసి అధ్యక్షురా బాధ్యత తీసుకున్న డే వన్ నుంచి జగన్మోహన్ టార్గెట్గా భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు డే వన్ నుంచి అదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కొంత ఉంటుందనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అది ఎంత స్థాయిలో ఉంటుందనేది ప్రస్తుతానికి అంచనా అంచనా వేయలేం కానీ ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం చెబుతున్నారు అయితే ఇప్పుడు సర్వే ప్రకారం సి ఓటర్ సర్వే చూస్తే కనుక చర్మల బాధ్యత తీసుకున్న వారం రోజులు అంటే ఇరవై ఎనిమిది వరకు సర్వే చేశారు కాబట్టి వారం రోజుల్లోనే ఖచ్చితంగా రెండు శాతం ఓట్ షేర్ పెరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం వన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు మూడు శాతాన్ని పెరిగింది కాబట్టి ఇప్పుడు షర్మిల పూర్తి స్థాయిలో జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే ప్రత్యేక హోద అంశం కానీ పోలవరం సంబంధించి కానీ అనేక అంశాల్లో ప్రభుత్వం విఫలమైంది జగన్ బీజేపీకి మొత్తం కూడా అక్కడ తాకట్టు పెట్టారని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి కాంగ్రెస్ పార్టీ కొంత బలాన్ని చెక్కుస్తాయని చెప్తున్నాయి కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే షర్మిల వ్యాఖ్యలతోనో షర్మిల మాటల ద్వారా షర్మిల ప్రచారం ద్వారా ఓటు బ్యాంకు పెరగడం కంటే షర్మలాని చూసి కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓటు షేర్ పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు అందుకే పార్టీలో ఇతర పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్ని కాంగ్రెస్ పార్టీ నేతల్ని తీసుకురావడం ద్వారా పోటీ చేయించడం ద్వారా ఓటు శాతాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాజేష్ ఎందుకంటే ఇప్పుడే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇంకా వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి వెళుతున్న పార్లమెంటు స్థానాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా వెళ్తున్న పరిస్థితి చూస్తాం వైసీపీకి సంబంధించి దాంతోపాటు పార్టీలు మారుతున్న పరిస్థితి చూస్తాం ఇటు వైసీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేగా వెళ్తున్నారు పార్టీలు మారుతున్న పరిస్థితి ఈ ఈ టైంలోనే ఈ టైంలో ఇలా ఉంది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు అది ఖచ్చితంగా వైసీపీ మీదే ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే అక్కడ ఓటర్స్ అనే వైసీపీకి ఉన్న క్యాడర్ కానీ ఓటర్స్ కానీ ఎంతవరకు వాళ్ళని ఓన్ చేసుకుంటారు ఎమ్మెల్యేగా వెళ్తున్నటువంటి ఎంపీగా వెళ్తున్న అభ్యర్థిగా లేకపోతే ఎంపీగా పోటీ చేస్తున్న పోటీ చేసి మొన్నత పోటీ చేసిన అభ్యర్థి ఎమ్మెల్యేగా వస్తే అక్కడ రిసీవింగ్ ఏ విధంగా ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది కానీ వైసీపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థి పేరు అంటే ఎంపీగా ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్యేగా బరిలోకి దింపితే గెలుస్తాడా లేదా అని సర్వే చేయించుకునే బరిలోకి దింపామనేది వైసీపీ చెబుతుంది కాబట్టి ఆ లెక్కలు అనేది ఖచ్చితంగా ఎన్నికల తేలి అవకాశం ఉంది కానీ ప్రతిపక్షాలు మాత్రం చెప్తుంది అక్కడ గెలవలేని వ్యక్తి ఇక్కడ ఎలా గెలుస్తాడని ఒక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండదో చూడాల్సిన అవసరం ఉంది కానీ వైసీపీ మాత్రం చాలా బలంగా కాన్ఫిడెంట్గానే ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా పెడుతుంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీలుగా పెడుతుంది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా మారుస్తున్న నేపథ్యం కూడా చూస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా హోప్తో అంటే సర్వేలు చేయించుకుని సామాజిక సమీకరణాలు చూసుకునే అభ్యర్థులు మార్పులు చేర్పులు లేకపోతే ఎంపీని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా మార్చింది కాబట్టి వైసీపీ అయితే చాలా పాజిటివ్గా చూస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది కొత్త రిజల్ట్ అని చూస్తామని ఆ పార్టీ చెబుతుంది కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇవి ఖచ్చితంగా జగన్కి వ్యతిరేక రిజల్ట్ వస్తాయనేది ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం జగన్ వ్యూహాలు కరెక్టా కాదనేది తెలిసే అవకాశం కనబడుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్తున్నట్టే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ కూడా భావిస్తుంది ఎందుకంటే రెండు శాతం షర్మిలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక ఒకటి నుంచి రెండు శాతం పెరిగిందంటే ఖచ్చితంగా ఇంకో రెండు నెలల్లో షర్మిలా ఇక్కడే ఉంటారు కొంత వేరే పార్టీ నుంచి కొంతమంది నేతలు వస్తారు కాబట్టి వాళ్ళు పోటీ చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు నుంచి నాలుగు వేలు లేదా ఐదు వేల ఓట్లు చీల్చినా కానీ వైసీపీ ఓట్లు చీచినా టీడీపీ ఓట్లు చీచినా అవి ఖచ్చితంగా కాంగ్రెస్కి యాడ్ అన్ అవుతాయి అది ఓటు షేర్ పెరిగేలాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ప్రస్తుతానికి ఒకటి రెండు స్థానాలు గెలిచినా చాలు ఓట్ షేర్ పెంచుకోవాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది షర్మిలాగా కూడా అదే అదే విధంగా వ్యూహాలకి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్నటువంటి సీ వాటర్ ఈ రోజు వచ్చిన సీవాటర్ సర్వే కానీ ఇండియా టుడే సర్వే ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమికి పట్టం కట్టే విధంగానే ప్రజలు నాడి ఉంది అనేది చెప్తుంది కానీ బిజెపి ఇక్కడ ఒక ఒక పాయింట్ మనం ప్రతిపాదించుకుంటే గనుక రాజేష్ ఇక్కడ పాయింట్ గనుక మనం ప్రతిపాదించుకుంటే ఎందుకంటే ఎంతవరకు క్యాండిడేట్స్ ఇన్ఫాక్ట్ ఫ్యాక్ట్ ఇంకా పూర్తిగా అంటే బిజెపి తో పొత్తు ఖరారైతే గనుక సీట్ల విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి అని కూడా భావించాలి ఇంకా అక్కడ కూడా కొలికి రాని పరిస్థితి దాంతో పాటు క్యాండిడేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు సో ఇవన్నీ కూడా ఏ మేరకు ప్రభావం చూపి ఈ ప్రభావం ఎవరికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికి తగ్గచ్చు అంటే సీ ఓటర్ సర్వే ఇండియా టుడే సర్వే మనం జన డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఇరవై ఎనిమిదిలో చేసిన సర్వే ఆధారంగా చూస్తే కనుక ఓటర్ డైరెక్ట్ అక్కడ పార్టీ గుర్తు మీద వాళ్ళు సర్వే చేసి ఉంటారు టీడీపీ అనే అంటే ఎవరికి ఓట్ వేస్తారంటే టీడీపీ అని చెప్పుంటారు ఇక్కడ అభ్యర్థులు అనేది అక్కడ ప్రస్తావించి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి ఎంత వస్తుంది ఓటు చేరు టీడీపీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి సర్వే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు కానీ ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది టీడీపీ జనసేన అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ప్రజల యొక్క నాడి మారే అవకాశం ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు కొంతమంది అనుకూలంగా చెప్పవచ్చు ఇక్కడ అభ్యర్థులు బట్టి కూడా కొంత రిజల్ట్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు లోకల్గా లేకపోతే అక్కడ సుపరిచితం అయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఒక రకం ఉంటుంది లేకపోతే నాన్ లోకల్ పర్సన్ తీసుకొచ్చి కొత్త అభ్యర్థిని తీసుకొస్తే కనుక దాని ప్రభావం ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మారే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే కేవలం పార్టీ పరంగానే ఇప్పుడు ఇండియా టుడే సర్వే అనేది ఉందని చెప్పాలి ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించలేదు కాబట్టి ఒకవేళ అభ్యర్థుల్ని ఈ నెల పదిహేనో తారీఖు ఇరవై తారీఖు ప్రకటిస్తారు కాబట్టి ఒకవేళ అప్పుడు ప్రకటించిన తర్వాత మళ్ళీ సర్వే రిపోర్ట్ మారే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల ఆ ఫేస్ ఆధారంగా కూడా కొంత ఓటు చీలే అవకాశం ఉంది ఓటు పెరిగినా తగ్గినా కొంత ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్వే రిపోర్టు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది సచిన్ కానీ ప్రస్తుతానికైతే టీడీపీ శ్రేణులు మాత్రం పార్టీ గుర్తు మీద అంటే పార్టీ టీడీపీకి ఓటే వేస్తామని వాళ్ళు చెబుతున్నారు కాబట్టి లేకపోతే వైసీపీ ఓటేస్తాము చెబుతున్నారు కాబట్టి దీన్నే బేస్ చేసుకుని ముందుకు వెళ్తామని చెబుతున్న పరిస్థితి ఉంది సచిన్ రైట్ రైట్ రాజేష్ అప్డేట్ మొత్తం ఇండియా టుడే సి ఓటర్ సర్వేకి సంబంధించి సర్వే ఫలితాలు మీరు చూస్తున్నారు మొత్తం ఇక్కడ వైసీపీకి ఎనిమిది సీట్లు దక్కుతాయని చెప్పి అలాగే టీడీపీకి పదిహేడు సీట్లు దక్కచ్చని చెప్పి సర్వే ఫలితాలు అంచనా వేస్తున్నాయి డిసెంబర్ పదిహేడు నుంచి జనవరి ఇరవై ఎనిమిది మధ్య ఈ సర్వే చేయడం జరిగింది దాదాపు లక్ష నలభై తొమ్మిది వేల తొంభై రెండు శాంపుల్స్ని వాళ్ళు ఈ సర్వేకి అంటే ఈ సర్వేలో లక్ష నలభై తొమ్మిది వేల తొంభై రెండు శాంపిల్స్ శాంపిల్స్ బేస్డ్ మీద ఈ సర్వే చేసినట్టుగా తెలుస్తోంది మొత్తం అయితే మాత్రం ఓట్ షేర్ ప్రకారం చూసుకుంటే ఇటు తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు అలాగే వైసీపీకి నలభై ఒకటి బీజేపీకి రెండు రెండు శాతం అలాగే కాంగ్రెస్కి మూడు శాతం ఇతరులకి తొమ్మిది శాతంగా చెబుతోంది ఈ సర్వే అలాగే టోటల్ సీట్స్ కనుక చూసుకుంటే ఇన్ఫాక్ట్ టోటల్ సీట్స్ కనుక చూసుకుంటే ఇటు టీడీపీకి పదిహేడు సీట్లు అలాగే వైసీపీకి ఎనిమిది సీట్లు దక్కచ్చని చెప్పి అంచనా వేస్తుంది సో చూద్దాం మరి ఎందుకంటే ఇంకా పొత్తుల విషయంలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే కనుక ఇంకా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయనే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది క్యాండిడేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదనే చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో ఒకరి క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది ఎటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ మారే అవకాశం ఉంది అని మాట వినిపిస్తోంది సో ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు ఓటర్ల నాడి మారే అవకాశం ఉంటూ ఉంటుంది వాళ్ళ పర్ల్స్ మారే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలా ఈక్వేషన్స్ ఇంకా ప్లే చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ నెంబర్ ఉండే అవకాశం ఉంటుంది నెంబర్లు మార్పులు చేర్పులు ఉంటాయా ఒకవేళ ఉంటే కనుక ఎవరికి ఎవరికి పెరగచ్చు ఎవరికి తగ్గచ్చు ఆ నెంబర్ ఎవరికి కలిసి వస్తుందని ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం ఇప్పుడు ప్రారంభమైంది